అదేమిటి నాయన, రాజుతో రాజుని తీసేసావు, చదరంగంలో అట్లా ఉండదు నాయన. బయట చేస్తాడుతున్నా కదా. ఏందన్నా గట్ట కొడుతున్నాను నన్ను? అక్కన బావ లోపల ఎలా కొడుతున్నాడు బావ? ఇందాక ఏదో అడిగి. అది రాజుతో రాజు. దేశానికి ఇద్దరు ప్రధానమంత్రులు ఉంటారా? ఉండరు. రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారా? ఎట్టుంటారు? ఈ సిటీకి కూడా ఇద్దరు గంగాలుండ్రు, ఒకడే గంగ. నేను రాజు, నువ్వు మంత్రి. అవును కదా. కంప్లైంట్ ఇచ్చావు కదా, ఇంక్వైరీకి వచ్చాం. మీరు లోపల బాబు, మీరు లోపలికి వెళ్ళండి. ఈ చేత్తో కదరా నువ్వు కంప్లైంట్ ఇచ్చింది? ఇంకోసారి వచ్చాను. ఈ కాలనీలో ఇంకా ఎవరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వకూడదు. తొలగండి. బాబు, పంతులు బ్రతికే ఉన్నాడు, ఆయన ప్రాణాలకు ఏం ఉప్పు లేదు. మనుషులు మీరు అంతమంది కలిసి సంజయ్ పెద్ద కొడుతుంది చూస్తూ ఊరుకుంటారా? పైగా ఆపలికి వెళ్తే నన్ను తీసుకుని లోపలేస్తారా? వదులుండాల్సింది ఒక్కొక్కరు నరుకుండే. నరికేస్తావు బాబు, నీకే నరికి నీ పాటికి నువ్వు ఊరెళ్ళిపోతావు. తర్వాత నీ చెల్లెని నీ భావనే ప్రాణాలతో ఉండనిస్తారా? చంపేస్తారు, చంపి బూడిచ్చేస్తారు. నీ వాళ్ళకని చూస్తుంటే హైదరాబాద్ లో నీ చెల్లెల్ని సుఖంగా బతకనిచ్చేటట్లేవు. ఏమన్నాయవా నువ్వు? మనోడికి హైదరాబాద్ సిటీ గురించి తెలిసినట్లేదు. పదండ్రా పోదాం. నా వల్ల కాదు, వాడు ముండోడమ్మా, నా మాట విండు. ఏమండి, అన్నయ్యకి మీరైనా చెప్పండి. మీ వల్లే కాంది, నేను సరే. బాబా, మధ్యాహ్నం కూడా భోంచేయలేదు, కనీసం ఇప్పుడైనా భోంచేద్దురా బాబా. ఈ సిటీ నాకు నచ్చలేదు, నువ్వు వారు నాతో పాటు వచ్చేయండి, మనూరు వెళ్ళిపోదాం. ఊరు వదిలా? ఏంటి బాబా, ఏం నువ్వు మాట్లాడేది? కాలనీలో ఎవరికో ఏదో ఒక చిన్న గొడవ జరిగిందని మన సిటీ వదిలి వెళ్ళిపోతామా? ఏంటి బాబా నువ్వు, ఏదో చిన్న గొడవకి? చిన్న గొడవనా? ఈరోజు కాలనీలో జరిగింది నీకు చిన్న గొడవ? నీకు పెళ్ళైన వెంటనే మన ఇంటికి వచ్చి మీ ఇద్దరిని పిల్లల పాపంతో సుఖంగా ఉండమని దీవించిన పెద్ద మనిషి నీకు ఎవరో?
నడి రోడ్లో అంతమంది జనం చూస్తుంది ఆయన కన్న బిడ్డల కళ్ళ ముందు ఆయన అవమాన పరిచి ఆయన కాళ్ళు చేతులు ఎరగొట్టి గుండాలు వెళ్ళిపోతుంటే అది నీకు చిన్న గొడవ. అవును మరి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం తప్పే కదా. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడు ఏం తప్పు? పోలీస్ కంప్లైంట్ ఇవ్వడు అతను ఉంటే ఇంటిని గుండాలు లాక్కుని అడ్డమైన పనులకు వాడుతుంటే దాని మీద పోలీస్ కంప్లైంట్ చేయడం తప్ప. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇక్కడ ఉండాలనుకుంటే ఎవడైనా ఇలాగే మాట్లాడాలి, ఇలాగే బతకాలి. చూడు బావా, నువ్వు చిన్న పల్లెటూరు నుంచి సిటీకి వచ్చి 10 ఏళ్ళు కష్టపడి 5 లక్షలు లోన్ తీసుకుని కాలేజీలో క్యాంటీన్ పెట్టాను. ఈ ఇల్లు కూడా అప్పు చేస్తే కట్టింది. ఇప్పుడు ఇవన్నీ తీరుస్తున్నాను. ఇవన్నీ వదిలి రావడం నా వల్ల కాదు. అందుకని నువ్వు వాళ్ళని నరకలు కొట్టుకు తెస్తావా? నాకు నరకలుగా అనిపించట్లేదు. ఏ వీళ్ళంతా మనుషులు కదా? ఏ ఊర్లో గొడవలు పోట్లాట్లు జరుగు? ఏ మీ ఊర్లో జరగవా? మా ఊళ్ళో అయితే నేనున్నాను. బాబా ఏం ఐశ్వర్య, ఐశ్వర్య నువ్వు చెప్పు, నువ్వు కాలేజ్ చదువుతుంటే ఎంతమంది ఎన్నిసార్లు నేను కామెంట్ చేయలేదు? అయినా నువ్వు సర్దుకుని నీ డిగ్రీ నువ్వు కంప్లీట్ చేయలేదా? అంతెందుకు? మన బుజ్జిగడ ఉండే ఏరియాలో రోజు రౌడీలు గుండాలు 24 గంటలు కొట్టుకుని సస్తూనే ఉంటారు. అయినా మనవాడు తన పని తను చేసుకుంటూ చూస్తున్నట్టు పోవట్లేదు. సర్దుకుని పోవటమే బాబా జీవితం. కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోవాలి. ఈ సిటీలో ఎన్ని సౌకర్యాలు కావాలనుకున్నప్పుడు కొన్ని కష్టాలు తప్పు. ఈ అన్యాయాలకి తల ఉంచుకుంటే ఆ రోజుతోటే పోద్ది, కాదని తిరుగుపడితే తలే పోద్ది. నీ బాధ ఏంటో నాకు అర్థమైంది బావా. నీ భయం అంతా నీ చెల్లెల గురించే కదా. తనకి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ఇవన్నీ మర్చిపో, నా మాట విను బావా. తల్లి పదరా, మన ఊరెళ్ళిపోదాం పద. నిన్న ఈ ఊళ్ళో నాకు భయంగా ఉంది. నువ్వు వెళ్ళి గొడ్లు సర్దుకుపో. నాకేం కాదులే అన్నయ్య, నన్ను చూసుకోవడానికి తను ఉన్నాడుగా. అది కాదన్నయ్య, అది నువ్వేం బాధపడుకో అన్నవరు. నీ చెల్లెకు తోడుగా మేమంతా లేము. నువ్వు ఇంత జల్దీగా వెళ్ళిపోతావని నేను అనుకోలేదు. నీ కోపం తగ్గుతందుకు రాఘవేంద్ర స్వామి గుడికెళ్ళి తెచ్చిన. ఇది నీ కోపాన్ని తగ్గిస్తుందో లేదో తెలియదు, కానీ నా జ్ఞాపకంగా మాత్రం ఉంటుంది. దానికి అమ్మ లేదు, అత్తమ్మ లేదు. మీరే జాగ్రత్తగా చూసుకో. వస్తాను తల్లి. అన్నయ్య, అందరినీ అడిగాను చెప్పు. వామని మరీ మరీ అడిగానని చెప్పు అన్నయ్య. అలాగే తల్లి. ఏంటిది చిన్నపిల్లలాగా? చిన్నప్పటి నుంచి నీ నాన్నని ఎప్పుడు వదిలిపెట్టి ఉండలేదు. ఇప్పుడు మొదటిసారి. ఇప్పుడు ఏమైంది? మీ అన్నయ్య మళ్ళీ ఇక్కడికి రాడా? మనం అక్కడికి వెళ్ళమా? దీనికోసం ఎడవాలా? లేదండి, మా అన్నయ్య నన్ను మాత్రమే వదిలిపెట్టి వెళ్ళట్లేదండి. మనశ్శాంతిని వదిలిపెట్టి వెళ్తున్నాడు.